ఓం శ్రీ మాత్రే నమః. మైథాలజన్ మారల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసం నెల రోజుల పండుగ చూద్దాం, రారండి. కార్తీక మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం తులసికోట వద్ద దీపాలండి ఇవి. కార్తీక సోమవారం శివారాధనకు ఇలా మండపం వేసి పసుపు వినాయకుని, గౌరీదేవిని, పార్వతీ పరమేశ్వరుని చేసి ఈ విధంగా పూజ చేయాలి. మా ఇంటి దగ్గర రామాలయంలో స్వామీలు అందరూ కలిసి అయ్యప్ప స్వామి పీఠకం పెట్టుకున్నారు. ధ్వజస్తంభం దగ్గర దీపారాధన. మాకు శివాలయం, రామాలయం ఎదురెదురుగానే ఉంటాయండి. మారేడి చెట్టు కింద దీపారాధన, ఉసిరి చెట్టు కింద దీపారాధన. నాగుల చవితికి మేము పుట్ట దగ్గర జరుపుకున్న పూజ. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి దీపాలు. కార్తీక పున్నమికి కార్తీక చలిమిని నోము చేసుకున్నానండి. మూడో సంవత్సరం నోము పూర్తయిందండి. శివాలయం వెనకాదల చేసుకున్నాము ఈ నోము. 1 కేజీ చలిమిడి, 1 జాకెట్ మొక్క, పసుపు, కుంకుమ, తాంబూలం, పువ్వులు, గాజులు ఇలా 15 మందికి వాయనం అందించాం. కార్తీక పున్నమి రోజునే కృతికా దీపాల నోము మా చెల్లి చేసుకుందండి. ఇది 3వ సంవత్సరం నోము. ఈ కృతికా దీపాల నోముకి 365 ప్రమిదుల్లో నెయ్యి వేసి, ఒత్తులు వేసి, పసుపు కుంకుమ బొట్టు పెట్టి శివాలయంలో వెలిగించాలి. ఆదివారం సాయంత్రం త్రిమూర్తుల మేళా చేసుకున్నామండి. వనభోజనాలకి వెళ్ళామండి. మా కన్యకా పరమేశ్వరి అమ్మవారు పూజ చాలా అద్భుతంగా జరిగింది. ప్రసాదాలు పంచారు, గేమ్స్ పెట్టారు, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంతో వన సమారాధనలో పాల్గొన్నారు. ఈ నెల రోజులు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, దీపారాధన ఏ విధంగా జరిగిందో చూడండి. మాస శివరాత్రి రోజున మా శివాలయంలో రుద్రాభిషేకం చేశారండి. అందరూ కలిపి సామూహికంగా చేసుకున్నామండి. చాలా అద్భుతంగా రుద్రాభిషేకం జరిగింది. ముందుగా విఘ్నేశ్వర పూజ చేశారు, తర్వాత అభిషేకం మొదలుపెట్టారు. ఆవు పాలుతో అభిషేకం సర్వసౌక్యములు కలుగజేస్తుంది. ఆవు పెరుగుతో అభిషేకం ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యితో ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది. తేనెతో అభిషేకం తేజోవృద్ధినిస్తుంది. పంచదారతో అభిషేకం దుఃఖనాశనం జరుగుతుంది. పళ్ళరసాలతో అభిషేకం సకల కార్యసిద్ధి ఇస్తుంది. కొబ్బరి నీళ్ళతో అభిషేకం సర్వసంపదలు కలుగజేస్తుంది. పళ్ళ రకాలతో దీర్ఘవ్యాధి నివారణ జరుగుతుంది. ఖర్జూరంతో అభిషేకము శత్రుభయం పోతుంది. పసుపు జలంతో, కుంకుమ జలంతో మంగళప్రదం అంటే సౌభాగ్యము. గంధముతో అభిషేకము పుత్రలాభము. ఈ విభూతితో అభిషేకము అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఈ సువర్ణ జలంతో దరిద్ర నాశనం జరుగుతుంది. నవరత్నాలతో అభిషేకము గృహవ్యాప్తి కలుగుతుంది. ఈ అభిషేకము కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఆ పరమేశ్వరుని, ఆ లింగరూపుడిని రకరకాల పువ్వులతో, బిల్వపత్రాలతో కన్నులు విందిగా ఆ స్వామిని అలంకరించారు. తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చాం. పోలి స్వర్గంకి వెళ్ళిట పూజ పూర్తయిందండి. తర్వాత గుడికి వెళ్ళి స్వయం పగదానం ఇచ్చాము. ఈ విధంగా ఈ కార్తీక మాసము అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుందని కోరుకుంటున్నాం. ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ, సర్వే జనా సుఖినో భవంతు.